హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్. కమ్మనైన అమ్మమ్మ స్టైల్ చేపల పులుసు అండ్ వంటింటి వ్లాగ్ చూసేద్దామా, చేసేద్దామా. చేపలు క్లీన్ చేసి తెప్పించుకున్నాము. దీనికి కావాల్సింది చింతపండు వచ్చి బాగా ఒక ఆరెంజ్ కాయ సైజ్, అంటే కొంచెం మేము పులుపు ఎక్కువ చేపల కొరకైతే ఎక్కువే కావాలి. ఒక 100 గ్రాములు చింతపండు వేసాను. 100 గ్రాముల కంటే తక్కువ ఉంటుంది అనుకుంటా. తక్కువ తినే వాళ్ళు అంటే 50 గ్రాములు వేసుకుంటే చాలు, ఎక్కువ తినే వాళ్ళు 100 గ్రాములు వేసుకోవాలి. నేను మీడియం చేశాను అనమాట. దానికి కావాల్సినట్టు ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకున్నాను. తర్వాత టమాటాలు చేపల కొరకు ఎక్కువ పడతాయి, టేస్ట్గా కూడా ఉంటాయి, అందుకని టమాటాలు వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని చింతపండు ముందుగా నీళ్ళల్లో నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. బాగా నానిపోయింది. దీన్ని ఇప్పుడు మనం రెడీ చేసేసుకున్నాం. చాలా పెట్టున్నాం మనం చేపల కూర రెసిపీ కూడా మన ఛానల్లో, రెసిపీ వాళ్ళకి కూడా చూపించి. ఇప్పుడు ఏంటంటే వ్లాగ్ లాగా సింపుల్ మెథడ్లో, చిన్న సింపుల్ మెథడ్ నేర్పించేస్తాం చేపల కూర. అది చెత్త తీసేలా కైపోతలేదు. చింతపండు బాగా ఫిల్టర్ చేసుకోవాలి, చెత్త లేకుండా ఫిల్టర్ చేసేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది, లేకపోతే చెత్త చెత్తగా తగులుతా ఉంటుంది. బాగా తీసేస్తాను. అట్లనే టీ దాంతో కలిసి చేయగలుగుతాం. ఒకసారి ఫిల్టర్ చేసినా కానీ మనకి ఎంత చెత్త ఉందని. ఈ చింతపండులో వేసుకు కూడా వేసాడు వాడు దొరికి ఏమన్నా సర్పంచు. లేదంట కారణం అదే కారం మనకు బాగా చెప్తారు. అదే కారం మనకు బాగా చెప్తారు. పౌడర్ చిన్ని పౌడర్ కలరే తెలుసుకోవద్దు, ఎక్కువ కలర్ పోయి అలా వద్ద. దీంట్లో విడిగా వాడుకోలేదు, కడుగుతా లేకపోతే కొత్త ప్యాకెట్ వేసినప్పుడు కడిగి తుడిచి వాడతా.
జీలకర్ర పొడి ఉందా? పొడి లేదు కదా. జీలకర్ర పొడి లేదు, జీలకర్ర ఉంది. అది వాళ్ళు పెట్టుకుంటారు అందుకని. విడిగా చేయండి, నేను ఏంచి చేస్తా. ఉంటే అప్పుడే చేస్తా, ఇంకా దాన్ని ఏంచకుండా అది సింపుల్ గా అయిపోద్దని. సరే, ఇది పులుపు రెడీ చేస్తున్నా. చింతపండు పులుసు ఒక్కటే అది. ఇప్పుడు దీనికి సరిపడ ఉప్పు ఒక మినిమం ఫ్రై చేసుకున్నాము. కారం పొడి, నేను వేసిన చింతపండుకు ఒక 2 స్పూన్లు కారం అయినా పడుతుంది. 1 స్పూను పసుపు, అంటే 1 స్పూన్ అంటే ఇది చాలా చిన్న స్పూను, దాంతో వేస్తున్నా. ఆల్రెడీ స్టోరేజ్ ఎక్కువైనట్టుంది, మెసేజ్ వచ్చేసింది. ధనాల పొడి కూడా 1 స్పూన్ అట్లా వేసుకోవాలి. ఎర్రగడ్డలు మామూలుగా ఇటు తరుక్కుంటే చాలు, సన్నగా తరిగినట్టు ఉన్నాయి, అవి కూడా వేసుకోవచ్చు. వేస్తే బాగానే ఉంటాయి. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నా. లాస్ట్ లో కొద్దిగా వేస్తే ఇక్కడ కొద్దిగా వేస్తున్నా. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ సన్నగా తరిగిన ఎర్రగడ్డలు కూడా వేస్తా, అంటే పొడవుగా తరిగినట్టు. ఇవి వచ్చి తరగమాట కోసం ఇక్కడ పెట్టుకుంటాం. కొత్తిమీర, ఇది కరివేపాకు, కొత్తిమీర కూడా పచ్చిదే కొన్ని కొంచెం వేసా, తరగమాట దాని పెట్టుకుంటున్నాం. లాస్ట్ టమాటాలు ఏంటంటే దీన్ని ఇట్లాగే వేస్తే మనకు ఒక వచ్చినప్పుడు దంచుకొని తింటే బాగుంటుంది, అందుకని ఇలా కట్ చేసి వేస్తాను. బాగుంటుంది తీసుకుని దంచుకొని తిన్నాను కూడా. మనకు ఇట్లా ఏం చేసే మెథడ్ వేరే, ఇది మెథడ్ ఇది పాతకాలం అమ్మమ్మ వాళ్ళు చేసే మెథడ్ ఇది. ఇట్లాగ అంతా కలిసి చేసేసుకొని ఉప్పు వేసాను, పసుపు దండం పడి కారం కూడా వేసాను. ఇప్పుడు ఆయిల్, ఆ చేపల కూరకు మాత్రం ఆయిల్ ఎక్కువ పడుతుంది. 3 టేబుల్ స్పూన్లు పడేంత పెట్టేసుకుంటే తర్వాత 1 టేబుల్ స్పూన్ రెండు దీంట్లో వేసుకొని వేయించేటప్పుడు వేయించేసుకున్నాం. అంటే ఇప్పుడు దీన్ని కలిపేసుకొని దీన్ని ఫస్ట్ బాగా పులుసు ఉడకనిచ్చేసి తర్వాత చేపలు వేసుకుందాం. టమాటాలు మెత్తగా నాకేద్దాం, లేకపోతే చేపలు నుంచి నుంచి అవకాశం. మన చేపల కూర ఉడుకుతుంది, బాగా ఉడకనిచ్చి తర్వాత చూద్దాం. బాగా ఉడకాలి, మన కూర ఉడుకుతా ఉంది. అర్ధ భాగం ఉడికింది, ఇంకా ఉడకాలి. ఇది వచ్చి తెల్లగడ్డ 1/4 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇది వచ్చి అల్లం అనమాట. దీన్ని ముక్కలు ముక్కలు దంచి వేస్తే నీసు వాసన లేకుండా ఉంటుంది. జీలకర్ర, తెల్లగడ్డ, అల్లం. తర్వాత మామూలుగా మనం చేపల కూరకి మసాలా పొడి వేయించుకుంటాం కదా, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, ఇంకా మెంతులు వేయాలి. దీనికి 1/2 టీ స్పూన్ మెంతులు. ఇవన్నీ బాగా వేయించేసుకొని వీటిని పొడి చేసుకోవాలన్నమాట. ఇది దంచి వేసుకుంటే ఇంకా కొన్ని ఇన్ని తెల్లగడ్డ పాయలు కూరలో వేసేసాను వలిసి, అవి ఉడికితే బాగుంటాయి అనేసి. అవి వేసేటప్పుడు తీర్పు తీయలేకపోయాను, మర్చిపోయి వేసేసాను. అంటే కూరలో కూడా వేసాను తెల్లగడ్డ. ఇది ఇంకొంచెం ఉడికితే చేప వేస్తాను. దీన్ని మాత్రం దంచి వేస్తాను, దీన్ని వేయించి పొడి చేస్తాను. మెంతులు మొత్తం దొరికే మనకి. మాత్రం దూరాలి మెంతులు, ఆవాలు, దాని కూడా దొరకపడుతుంది. కాలు తీసుకుంటాం
పెట్టేసే, కాల్ టీ స్పూన్ మెంతులు, కాల్ టీ స్పూన్ జీలకర్ర, ఒక అర టీ స్పూన్ ఆవాలు. ఇవి వచ్చి తరగ మాత కోసం లాస్ట్ ఫినిష్, లాస్ట్ ఫైనల్ టచ్ ఫినిష్. ఉడక పైన టమాటాలు ఇది బాగానే ఉడికాయి చాలా వరకు. నేను పొడి చేసేసుకుంటా ఫస్ట్, ఇప్పుడు లేకపోతే ఇదిగోండి ఇలా చేసేస్తున్నా చపాతీ కదా, గ్లాస్ వేసి దంచి మీద ఉంటే రోలే కావాలన్నారు, రోల్ ఉంటే ఇంకా మొత్తమే కొంచెం ఒక లంకలైనా దంచుకొని వేసేసుకోవాలి. ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాం చేపలని, ఇదంతా ఉడికిపోయింది. ఇంకా చేప దొరికిన తర్వాత తరుణం పెట్టేసుకున్నాం. కరెక్ట్గా ఫుల్గా వచ్చింది చూడండి. ఈ దబ్బరేలో వేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఈ దబ్బరే పెట్టలేదు వేసేస్తా దబ్బర, ఇప్పుడే ఉడక ముందే వేసుకుంటే ఉడికిన తర్వాత వేసే చేపలు బాగా పడతాయి.
మన కూర అన్నది చక్కగా ఉడికిపోయింది మొత్తం, ఇంకా ఏమీ లేదు. తర్వాత కట్ చేసుకుంటే అయిపోద్ది. ఇంకా చూడండి, తర్వాత వేసేసి లాస్ట్ ఫైనల్ టచ్గా చూపించేస్తాను. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ నూనె, ఆయిల్, చేపల కూరకు మాత్రం కొంచెం ఆయిల్ పడుతుంది. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్లు 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసాను, దీంతో 2 వేసాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, జీలకర్ర, తర్వాత కొత్తిమీర పైన చల్లేస్తున్నాం. అలాగే ఉడికేటప్పుడు కూడా వేసాను నేను కొత్తిమీర. మిక్సీ చేసాం కదా, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు మిక్సీకి పొడేసుకున్నాం. అదన్నమాట ఇది ఆ పొడి, ఆ పొడి కూడా వేసేసుకున్నాం. ఎక్కువ అయితే మళ్ళీ కష్టం చేసి వస్తుంది, కొంచెం తీసి పెట్టేసుకుందాం. కొంచెం ఉంటే వేరేది ఏం కానీ వేసుకున్నారు. కొంచెం కొత్తిమీర వేసేసాను, దానిపైన ఇది వేసాను. ఫస్ట్ వేసుంటే బాగుంది. ఈ పొడి వేసిన తర్వాత పెద్దగా ఉడకకూడదు అనమాట. అంటే ఉడికితే మెంతులు ఉన్నాయి కదా, అది బాగా చేతి తిరిగిపోద్ది కూర. ఊరికే కొంచెం తర్వాత వేడి చేస్తాం కదా, అంతే. పొడి కొంచెం ఎక్కువైంది, ఇక మిగలు పెడతా దేనికైనా వేసుకున్నావు. నువ్వు ఒక్క పులుసు, బెనకాయ పులుసు ఏదన్నా చేసిన, కోడి గుడ్డు పులుసు చేస్తే వేసుకోవచ్చు, చేస్తే వేసుకోవచ్చు. అంటే నువ్వు చేపలు కొంత తెచ్చుకోవాలి, దీన్ని ఇట్లేంటేసి కలబెట్టుకున్నా ఇట్లా ఇట్లా అంటే Thank you.
కొత్తిమీర లాస్ట్ లో దానిలో ఎత్తి పెట్టి పొడికి ముందే చల్లేసాను. ఇంకా మిక్స్ చేయాల్సి వచ్చింది. ఎర్రగడ్డ మాత్రం ఎర్రగా ఎగాలి, గోల్డ్ కలర్ నాకు రావాలి. బాగా రోస్ట్ అయ్యింది, వేసేస్తాను. నాకు మన కూర అనేది రెడీ అయిపోయింది. తురగమాతి కూడా వేసేసాను. ఇంకా మనం కొంచెం వేడే ఉండొచ్చు, దించేసుకున్నాం. పొడి కూడా వేసేసాను, తురగమాతి కూడా వేసేసాను. కొంచెం కొత్తిమీర ఫైన్ కలుగుతాం మళ్ళీ కొంచెం. కమ్మనైన అమ్మమ్మ కాలం చేపల కూర సూపర్ కూర.